కేసీఆర్ మోసాలు నేనేమంటానంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలదే తప్పు ఇంకా కేసీఆర్ చెప్పే మాటలను మనం నమ్ముతున్నాం విశ్వసిస్తున్నామంటే అది మన తప్పే ఒక అబద్ధ ఒక ఒక వ్యక్తి చెప్పే అబద్ధాన్ని ఒకరోజు నమ్మొచ్చు రెండు రోజులు నమ్మొచ్చు తొమ్మిదిన్నరేండ్లుగా మనం నమ్ముతూనే ఉన్నాం ఇంకా నమ్ముతామంటే మనం అమాయకులం మనం అమాయకులం కేసీఆర్ తీరు బాధ కలిగించింది ఎమ్మెల్సీ ఇస్తున్నట్లు ప్రచారం జరిగింది సీఎం మాత్రం ఏ ప్రకటన చేయలేదు నా కొడుకు త్యాగానికి గుర్తింపు ఉండాలి శ్రీకాంత్ ఆచాచారి తల్లి శంకరమ్మ ఆవేదన ఎంత హడావిడి చేశారు తెలుసా పేపర్లకు లీకులు ఇచ్చారు మీడియా వాళ్ళకు లీకులు ఇచ్చేశారు బ్యానర్ ఐటమ్స్ రాయించారు శంకరమ్మకు ఆ రోజు ఎలాంటి గొడవ కావద్దు అది కేసీఆర్ ప్లాన్లో భాగం ఇదంతా ఎమ్మెల్యే శంకరమ్మకి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలనో అమరవీరుల కుటుంబాలను ఆదుకోవాలనో ఏ కోసనా లేదు ఆ రోజు ఆ రోజు స్థూపం ఓపెనింగ్ రోజు ఏదైనా గొడవ జరుగుతుందేమో అని చెప్పేసి రాజకీయ చాణక్యత ప్రదర్శించిండు కేసీఆర్ అందుకే లీకులు ఇచ్చిండు శంకరమ్మకి ఎమ్మెల్సీ పదవి ఇస్తున్నామంటే ఇక చర్చంతా దాని మీదనే జరుగుతాయి అమరవీరులంతా చూస్తుంటారు ఒక్కొక్కరికి న్యాయం జరుగుతుంది కదా అని చూస్తుంటారు కదా అని ఒక ప్లాన్ చేసిండు కేసీఆర్ ఆ ట్రాప్లో పడ్డాం మనం అందరం శంకరమ్మకు ఎమ్మెల్సీ ఎక్కడుంది ఎమ్మెల్సీ పదవి ఖాళీ ఉన్నది ఎవరు ఇస్తారు ఇవన్నీ ఏది చర్చలే శంకరమ్మ కెమెల్స్ పదవి ఇప్పటికే గవర్నమెంట్ల కేటాయింపు ఆ ఏ షెట్ కింద నిద్రపోతుండ్రో తెలియదు ఇప్పటిదాకా శంకరమ్మ దగ్గరికి అయితే రాలేదు గవర్నమెంట్ల కేటాయింపు అధికారిక వాహనం కేటాయింపు ఈ ఊహాగానాలు వీటి చుట్టూ మీడియా తిరగడం అది నిజం ఎంత అబద్ధమెంత సాధ్యం ఎంత ఎంత కేసీఆర్ని ఎంతవరకు విశ్వసించగలుగుతాం అన్నది ఎవరు ఆలోచన చేయలే ఒక ఒక్క ఒకరు ఒక దగ్గర వార్త వచ్చిందంటే దానిగా చుట్టుడే నిజా నిజాలు తెలుసుకోకుండా కేసీఆర్ కావాల్సింది కూడా అదే కదా అందుకే శంకరమ్మకు ఎమ్మెల్సీ ఇస్తున్నాం గన్మెన్లను కేటాయించినాం అధికారిక వాహనం ఇచ్చినాం అని చెప్పేసి చిన్న లీకులు ఇచ్చి వాటిని రాయించుకొని ఆ రోజు చర్చంతా వాటి మీద చేసి ఆంధ్రలు కట్టిన అమరవీరుల ఫోటోలు లేని పేర్లు లేని స్తూపాన్ని ఓపెనింగ్ చేసి వెళ్ళిపోయిండు కేసీఆర్ సక్సెస్ అయ్యిండు సో నేనేమంటే తొమ్మిది సంవత్సరాలుగా మనం మోసం చేస్తున్నాడు అబద్ధాలు చెప్తున్నాడు ఇంకెన్ని రోజులు నమ్ముదాం ఆయన చెప్పేవి నమ్మితే మనామాయకత్వమే కదా మనామాయకత్వమే కదా తొమ్మిదిన్నర ఏండ్లుగా ఒక్క ఇండ్లు కట్టియనోడు ఇప్పుడు మూడు నెలల్లో నాలుగు లక్షల ఇండ్లు కట్టిస్తాడట ఎట్లా నమ్ముదాం పోడు భూములు ఎప్పుడు చెప్పే పోడు భూములు డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ సమావేశంలో చెప్పే ఈరోజు మాట్లాడుతున్నా రేపటి నుంచి పోడు పట్టాల పంపినా ఈరోజు జూలై జూన్ ఎండింగ్కి వస్తే సగం సంవత్సరం అయిపోయా దిక్కు లేదు దివానం లేదు ఎట్లా నమ్ముదాం నేను ఈరోజు ప్రకటన చేస్తున్నా రేపటి నుంచి తొంభై వేల ఉద్యోగాల ప్రకటనలనే ప్రకటనలు వచ్చే లీకులు చేస్తే ఇప్పటిదాకా ఒక్క ఉద్యోగాన్ని ఫైనల్ చేసిందిలే ఒక్కరికి అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చిందిలే ఎట్లా నమ్ముదాం కేసీఆర్ని దళితులకు మూడెకరాలు అనే మూడు ఎకరాలు కాదు కదా మూడు గుంటలు ఇయ్యలే గత ప్రభుత్వాలు ఆంధ్ర ప్రభుత్వాలు ఇచ్చిన భూములను గుంజుకునే ఇంకెట్లా నమ్ముదాం ఈ ఈ కేసీఆర్ని ఈరోజు నా నోట్ నుంచి మాట వస్తుంది రేపటి నుంచి దళితులందరూ లక్షాధికారులనే ఏ ఏ దళితుడు తిప్పి తిప్పికొడితే ఎంతమందికి చిరి దాంట్లో ఎంతమంది కమిషన్లు తీసుకుంటారు ఇంకెట్లా నమ్ముదాం మనం కేసీఆర్ని గిరిజనులకు పది లక్షలు ద గిరిజన బంధు ఇస్తున్నాను ఇప్పటిదాకా దాని రూప రూపకల్పన లేదు ఏమీ లేదు దాన్ని ఇప్పటిదాకా అయిపోతుంది ఇంకా నాలుగు నెలలు అయితే ఆయన ఉద్యోగమే ఊడిపారు ఎట్లా నమ్ముదాం ఇంకా మనం కేసీఆర్ని ఇంక ఎన్ని నమ్ముకుంటా పోదాం ఖమ్మం పొయ్యి ఇగో రేపటి నుంచే మునిగిపోయిన రైతులకు పది వేలు ఇస్తున్నానే పది రూపాయలు కూడా ఇయ్యలే ఎట్లా నమ్ముదాం కేసీఆర్ని ఇన్ని మోసాలు మనకు కళ్ళ ముందు కనిపిస్తుంటే ఇంకా కేసీఆర్ ఎమ్మెల్సీ పదవి ఇస్తాడంటే దాన్ని బ్యానర్ ఐటమ్ రాసుకొని దాన్ని నమ్ముతున్నామంటే అది మన తప్పు కేసీఆర్ తప్పు కాదు మోసం చేసేటోళ్ళది ఎప్పుడూ తప్పు కాదు మోసపోయేటోళ్ళదే తప్పు